శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే మహాగారు నమస్తే ఉష హోలిస్టిక్ సంబంధించి మనం చాలాసార్లు హెల్త్ వైస్ మాట్లాడితే కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయని చెప్పాము దాంతో పాటు కొన్ని పాజిటివ్ వర్డ్స్ ద్వారా ఫస్ట్ మన పాజిటివ్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పాము చాలామంది అడిగేది ఏంటంటే ఏదైనా నెంబర్ ఉంటుందా హెల్త్కి సంబంధించి ఆ నెంబర్ని చాన్ చేయొచ్చా ఆ నెంబర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి హోలిస్టిక్ దాని గురించి ఏం చెప్తుందని అడిగారు చాలా ఎక్కువ మంది ఉంటారు దాన్ని చాలామంది ఏజల్ నెంబర్ అంటూ ఉంటారు కొంతమంది హెల్త్ నెంబర్ అంటూ ఉంటారు అలా ఏదైనా మనం చెప్పొచ్చు అంటారు మహాగారు సి హెల్త్ అనగానే అందరికీ కూడా హెల్త్ అనేది ఓన్లీ మనం ఫిజికల్గా కాదు మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలని అంటే దాన్ని మనం హెల్త్ అని అంటాం సో హెల్త్ అనేది మన ఎపీరెన్స్లో కదా అది మనీ హెల్త్ అవ్వచ్చు లేకపోతే రిలేషన్షిప్ హెల్త్ అవ్వచ్చు వీటన్నిటిలో కూడా హీలింగ్ అవసరం మనకి మనం ఉన్న లైఫ్లో ఏ ఒక్కటి బాగుండకపోయినా మనం ఏమనుకుంటాం లైఫ్ బాగుండలేదు అని అనుకుంటాం సో అక్కడ అది నెగిటివ్ మనం బాగాలేదని అని అనుకుంటున్నామంటే నెగిటివ్ సో మనం మన హెల్త్ని పాజిటివ్గా అంటే మెంటల్లీ ఫిజికల్లీ రెండు స్ట్రాంగ్గా ఉండాలంటే ఎలాంటి హీలింగ్ వర్డ్స్ మనం యూజ్ చేయొచ్చు హోల్ స్టిక్ అని అంటే కొంతమందికి ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతున్న డౌట్ ఏంటంటే మేము ఎప్పుడు వినలేదు ఈ పదం అసలు ఇది ఏంటి అంటే ఏంటి అనడు సో ఇప్పుడు మనం ఏమైనా డిసీజ్ వస్తే ఆ డిసీజ్కి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి సిపిసి ఒడి అయితే అన్వాంటెడ్ హెయిర్ అని ఇరెగ్యులర్ పీరియడ్స్ అని వీటన్నిటికీ మనం ఈవెన్ డయాబెటిక్ కానీ షుగర్స్ ఎవరైతే ఉన్నారో ట్యాబ్లెట్స్ తీసుకోవడం ఇన్సులిన్ మీద ఉండడం ఇలా చాలా చూస్తుంటాం సో వీటన్నిటికీ మనము రూట్ కాజెస్ నుంచి హీల్ చేస్తున్నామా లేకపోతే సిమ్టమ్స్కి ట్రీట్ చేస్తున్నామా సిమ్టమ్స్ నుంచి అండ్ రూట్ కాస్ నుంచి ట్రీట్ చేస్తుంది రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేయాలి బట్ మనం ఏం తీసుకుంటున్నాం షుగర్ లెవెల్స్ తగ్గడానికి షుగర్ టాబ్లెట్స్ వేస్తున్నాం మనకి ఇన్సులిన్ లెవెల్స్ కరెక్ట్గా సెట్ అవ్వడానికి అని చెప్పేసి షుగర్ టాబ్లెట్స్ బట్ రూట్స్ని చూడం ఎప్పుడు రూట్స్ చూడం మనం ఎప్పుడు సిమ్టమ్స్ అంటే మనం కూర్చున్న కొమ్మలు నరుక్కుంటున్నాం కానీ మొదలలో ఏముందన్నది చూసుకోవట్లేదు సో అలాంటప్పుడు మొదల నుంచి ట్రీట్ చేసుకునేటప్పుడు మీరు వాడేది కరెక్ట్గా సిమ్టమ్స్ ట్రీట్ చేయడం కరెక్టా రూట్ కాజ్ని ట్రీట్ చేయడం కరెక్టా సో అది హోల్ స్టిక్ అంటే రూట్ కాజ్ నుంచి అసలు మీకు ఎందుకు వచ్చింది దేని వల్ల వచ్చిందని చెప్పేసి ట్రీట్ చేయడం అనేది ఫస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక న్యూట్రిషన్తో పాటు ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ బాడీ వీలు వెళ్ళిన సెటెన్ ఎనర్జీ ఏదైతే అవసరమో బాడీకి ఎక్కడి నుంచి రూట్ కాజ్ అనేది చాలా ఈజీగా హీల్ అయిపోతుంది ఒక మనిషి సెవెన్ ఏరియాస్ చూస్తామని ప్రతి వీడియోలో చెప్తున్నాను సో ఇక్కడ ఇవి చెప్తున్నానంటే హోలిస్టిక్ అంటే ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అండ్ స్పిరిచువల్లీ ఈ మూడు ఎప్పుడైతే మైండ్ బాడీ సోల్ ఈ మూడు ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో మన హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా తొందరగా జరుగుద్ది బట్ మనం సిమ్టమ్స్ని ట్రీట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ మనం డోసేజెస్ పెంచుకొని వెళ్తాం మన కాంప్లికేషన్స్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళం అవుతాం సో ఈ ఏవైతే స్విచ్ వర్డ్స్ కానీ హీలింగ్ వర్డ్స్ కానీ ఎఫర్మేషన్స్ కానీ ఇట్ ఈస్ యూజ్డ్ టు చేంజ్ ద సబ్ కాన్షియస్ మైండ్ ప్యాటర్న్ అనేది థాట్ ప్యాటర్న్ చేంజ్ చేయడానికి కానీ పాజిటివ్ చాంటింగ్ ఇచ్చేటప్పుడు పాజిటివ్ వైబ్స్ వచ్చేటప్పుడు ఆబ్వియస్లీ మీ థాట్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది దిస్ ఆర్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఇవి వాడితే మనకి హెల్త్ బాగుండిపోతుందా బాగుంటుందా అని కాదు దిస్ ఆర్ ఓన్లీ ద పార్ట్ ఇవి ఒక మీకు చిన్న ఊతనిచ్చి సాయం చేయడం అంటే పాజిటివ్ మైండ్ సెట్ని డెవలప్ చేయడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి ఎలా ఛాన్ చేయొచ్చు ఏమైనా మెంటల్గా ఫిజికల్గా హీల్ అయ్యే నెంబర్స్ ఉన్నాయా లేకపోతే స్విచ్ వర్డ్స్ ఉన్నాయా స్విచ్ వర్డ్స్ అన్న నెంబర్స్ అన్న ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మంత్ర ఒక్కొక్కళ్ళు మనం అంటే మనం దాన్ని ఇంగ్లీష్లోనైతే స్విచ్ వర్డ్స్ అని అంటాము తెలుగులో అయితే మంత్రాలు అని అంటాము ఈ హిందీ కావచ్చు తెలుగు వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా దీన్ని మంత్రాస్ ఏదైనా ఒక వర్డ్ని పదే పదేకంగా చెప్పడం వల్ల ఏంటంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయి ప్రతి వర్డ్కి ఎనర్జీ ఉంటుందని మనం చెప్పుకుంటాం సో దీనికి ఏంటంటే ఒక నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ని లెఫ్ట్ సైడ్ ఆఫ్ యువర్ హ్యాండ్ మీరు రాసుకొని ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ డబల్ జీరో ఓకే నేను చదివేటప్పుడు కూడా ఎయిట్ హండ్రెడ్ అని చదవద్దు ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ డబల్ జీరో ఇలా చదువుకోవాలి ఇలా చదువుకునేటప్పుడు ఏంటంటే కలిపి చదవకూడదు ఎందుకంటే ప్రతి వర్డ్కి ఒక ఎనర్జీ స్విచ్ వర్డ్స్ అంటే మాకు మంత్ర ప్రతి వర్డ్ అని అనలేము మన ఓం ఇట్స్ ద వన్ పాజిటివ్ వైబ్ ఇట్స్ ద బేసిక్ ఓం అనేది అందరం ఈజీగా ఆ ఓం అనేటప్పటికీ త్రీ వైబ్రేషన్ అది నిజంగా ఓం కాదు హమ్ అంటే మనం పొట్టి నాభి నుంచి మెండ్ యూఆర్ టేకింగ్ దీంట్లో టూ యోగా చేసినా ఏం చేసినా కూడా లోపల ఏదైతే ఎనర్జీ ఉందో అంటే లోపల ఏదైతే శ్వాస బ్రీతింగ్ ఎక్సర్సైజెస్లో చెప్పేటప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళు చాయం చేయించేది కూడా ఓం అంటే ఇది రిలీజియస్ ప్రాక్టీస్ ఇది రిలీజియస్ కాదు బట్ అది చూసే వాళ్ళ విధానాన్ని బట్టి ఇది ఎవరైనా చేయొచ్చు ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ హమ్ ఇట్ ఈస్ నాట్ ఓం హమ్ సో ఇలా పాజిటివ్ వర్డ్స్ కానీ ఈ నెంబర్స్ కానీ దానికి ఉన్న పవర్ అన్నమాట ఎంత పాజిటివ్గా మనం అంటే ఆ చెప్పేటప్పుడు కూడా మన ఫ్రీక్వెన్సీ మన మైండ్ సెట్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది సో ఒక వర్డ్ని పదేకంగా నెగిటివ్గా మాట్లాడితే నెగిటివే చూస్తాము పాజిటివ్గా చాంట్ చేసేటప్పుడు పాజిటివ్నే చూస్తాము బట్ ఎప్పుడైనా ఏదైనా నెంబర్ సెట్ చేసుకునేటప్పుడు కానీ మనం ఏదైనా పాజిటివ్నెస్ కోరుకోవాలనుకునేటప్పుడు ఫస్ట్ సెట్ యువర్ ఇంటెన్షన్ దేనికోసం చేస్తున్నారు మీ హెల్త్ కోసం చేస్తున్నారా ఎలా హీల్ అవ్వాలి ఇప్పుడు మనం ఏదైనా కోరుకుంటే దానికి క్లారిటీ ఉండాలి సో హెల్త్ హీల్ అవ్వాలంటే నార్మల్గా హెల్త్ హీల్ లేదు నేను ఇలా ఉండాలని ప్రతి టర్మ్స్లో స్పెసిఫైగా ఉండండి స్పెసిఫైగా ఉండటం ఆబ్వియస్లీ మీలోనే హీలింగ్ పవర్ ఉంది సో ఆ హీలింగ్ పవర్ని బయటికి ఎలా తీసుకురావచ్చు అంటే పాజిటివ్నెస్ ఏ జరిగినా యాక్సెప్ట్ చేయడం దాని పట్ల గ్రేట్ఫుల్గా ఉండడం ఎవరి పట్ల గ్రెడ్జెస్ ఈగోస్ లేకుండా ఉండడం సో ఆబ్వియస్లీ చాలా వరకు మార్పు అన్నది చూస్తాం డైట్ ద్వారా జరుగుతుంది డైట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఎమోషన్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్ అండ్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ద ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఇదే లైఫ్ అని మనం చెప్పలేము బట్ అందరికీ తెలియని విషయం ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద డిసీజెస్ ఎమోషన్స్ వల్లే వస్తాయి ఇది నంబర్ ఎవరు ఎందుకంటే ఇట్స్ నాట్ ప్రూవ్ అని అనే చాలామంది చెప్తుంటారు బట్ కొన్ని వందల కొద్ది పుస్తకాలు ఉన్నాయి ఎమోషన్స్ వల్ల ఎన్ని డిసీజెస్ని మనకు మనంగా హీల్ చేసుకోవచ్చు అది ఎటువంటి ప్రమాదకరమైన డిసీజ్ అయినా కూడా డిస్ ఈజ్ డిసీజ్ని చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు ఒక పాజిటివ్ మైండ్ సెట్ వల్ల ఎఫర్మేషన్స్ వల్ల స్విచ్ వర్డ్స్ వల్ల మ్యాజిక్ హీలింగ్ నెంబర్స్ వల్ల సో ఎప్పుడైతే మనం హీల్ చేయాలని అనుకుంటే ఈ నెంబర్ని మీరు లెఫ్ట్ సైడ్ ఆఫ్ యువర్ హ్యాండ్ బ్లూ కలర్ పెన్తో రౌండ్ ఆఫ్ చేసుకొని దాన్ని చూసినప్పుడల్లా చదువుకోవడం లేదు అనుకుంటారు ఎన్నిసార్లు జాన్ చేయాలి మీరు ఎప్పుడు దేనికైనా కూడా నెంబర్ పెట్టుకోవద్దు కాన్సంట్రేషన్ నెంబర్ మీద ఉంటుంది కానీ మీరు ఏదైతే చేస్తా మీద ఉండదు సో నెంబర్ కౌంట్ చేయొద్దు మీరు దాహం వేసినప్పుడల్లా వాటర్ అంటే ఈ టైంలోనే తాగండి అని చెప్పారు మనకి ఎప్పుడని సేమ్ పెట్టుకోవద్దు ఎవరికైనా చెప్పేది ఏంటంటే నెంబర్స్ పెట్టుకుంటుంటే ఈ నెంబర్ రీచ్ అయ్యామా లేదా అన్నదే చూసుకుంటారు సో నెంబర్ కౌంట్లో పెట్టుకోవద్దు ఎప్పుడు మీకు డల్ అవుతున్నాము లేదు నెగిటివ్ మైండ్ వెళ్ళిపోతుంది నెగిటివ్ థాట్ వస్తుంది మైండ్ ఎక్కువగా వాటిని ఆలోచిస్తారు పాజిటివ్నెస్ లోకి రావాలంటే మనకు మనం సెల్ఫ్ ఎప్రిషియేషన్ అన్నది ఉండాలి ఓకే ఏదైనా చిన్న పని చేసినా మనకి మనకు ఎప్రిషియేట్ లీ విల్ గెట్ ఇంటు ద పాజిటివ్ మైండ్ సెట్ అందరికీ అనిపిస్తుంది మీరు చెప్పినంత ఈజీ కాదు నెగిటివ్లో నుంచి పాజిటివ్ రాడు సీ నెగిటివ్ అయినా మన చేతిలోనే ఉంది పాజిటివ్ అయినా మన చేతిలోనే ఉంది సో ఇవి చేసుకునేటప్పుడు ఏదైతే లేదు మేము చాంట్ చేయలేకపోతున్నాం మర్చిపోతున్నాం ఎట్లీస్ స్టిక్ ద వాటర్ బాటిల్ వాటర్ని పట్టుకొని అంటే వాటర్ హ్యాస్ దట్ ఎనర్జీ ఓకే మనం వాటర్ తో ఛానలైజ్ చేసుకొని ఎనర్జీని మన బాడీలోకి చే పాస్ చేయొచ్చు దానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి బట్ అందరికీ చెప్పేదంటే ఈ ప్రాసెస్ చెప్పేటప్పుడు చేసేటప్పుడు మాత్రం చెప్పేటప్పుడు కూడాను బిలీవ్ అ ట్రస్ట్ ఈ రెండు లేకపోతే మాత్రం దయచేసి చెయ్యొద్దు అది మెడిసిన్ కావచ్చు ఫుడ్ కావచ్చు నువ్వు చేసే పని మీద నమ్మకం లేకపోతే దేని మీద ఇప్పుడు నువ్వు తీసుకునే ఫుడ్ ఇది తగ్గుతుందా అని నీకు నమ్మకం లేకుండా నువ్వు తింటే మాత్రం అది పని చేయదు ద సేమ్ లైక్ మెడిసిన్ మెడిసిన్లోని ద ఆర్ ఇట్ ఈస్ ట్రీటింగ్ ఈ మెడిసిన్ అక్కడికి వెళ్ళి మాత్రమే పనిచేస్తుంది వెన్ యూఆర్ సెట్ యువర్ ఎమోషన్స్ అండ్ వెన్ యూ కరెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ ద లైఫ్ నువ్వు ఎమోషన్ కంట్రోల్ చేసి ఫుడ్ని కంట్రోల్ చేసి నీ లైఫ్ స్టైల్ని కంట్రోల్ చేసేటప్పుడు లోపల మెకానిజం అంతా చేంజ్ అయిపోయి మందులు షాప్ అంటే మనం బయట దొరికే మందుల కన్నా మన బాడీలో తయారయ్యే మందులు ఎంతంటే ఏ సైట్ దగ్గర ఏది యాక్షన్ చేయాలో మనం బయట విచే వేసే మెడిసిన్స్ కన్నా బాడీకి బాగా తెలుసు సో ఎప్పుడైతే మనం ఈ యాంగిల్స్ని సెట్ చేస్తామో ఆబ్వియస్లీ బయట నుంచి మెడిసిన్ అక్కర్లేదు హీలింగ్ అంతా లోపలే జరిగిపోతూ ఉంటుంది అనమాట బట్ వీ నీడ్ టు గివ్ ఎ టైం మనకి అంతా ఇన్స్టెంట్గా కావాలనేది పరుగులు పెడుతున్నాం కానీ బట్ మన బాడీకి మన టైం ఇస్తే మనకి హీల్ చేస్తుంది మన బాడీ బట్ ఆ ప్రాసెస్ని మనం ట్రస్ట్ చేయలేము ఇప్పుడు మనం ఈ హీలింగ్ వర్డ్సే చెప్తున్నాం చాలా మందికి ఇది అవుతుందా అని అంటారు అందుకే అంటున్నాను ఎవరికైతే ట్రస్ట్ అండ్ బిలీఫ్ ఉంటే మాత్రమే ఇది చేయండి ట్రస్ట్ అండ్ బిలీఫ్ లేకపోతే దయచేసి చేయొద్దు థ్యాంక్ యూ సో మచ్ మహాగారు చాలా మంది అఫర్మేషన్స్ కానివ్వండి విజువలైజేషన్ కానివ్వండి లా ఆఫ్ అట్రాక్షన్ కానివ్వండి ఒక మనీని మాత్రమే చూస్తూ ఉంటారు కానీ దాని కోణం అనేది ఒక హెల్త్ అండ్ దాంతోపాటు డ్రీమ్స్ ఇటువంటి చాలా వాటికి వర్కౌట్ అవుతూ ఉంటుంది ఇది ఒక మంచి టూల్ అని చాలామందికి తెలియదు ఎస్పెషల్లీ మీరు హోలిస్టిక్ వేలో తీసుకున్న ఒక చిన్న ఆపర్చునిటీ కాబట్టి చాలామందికి హెల్ప్ చేయాలన్న పెద్ద కోణంలో మీరు ఆలోచించారు మాకు డిసీజ్ ఉంది దీనివల్ల సఫర్ అవుతున్నాం రివర్స్ చేసుకునే పని ఏంటో పక్కన పెడితే దీనిపైన నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉన్నాయి రిలేషన్స్లో కూడా మిస్కమ్యూనికేషన్స్ వస్తున్నాయి నాకు ఈ దిగులు తప్ప వేరే ప్రపంచం కనిపించట్లేదన్న వాళ్ళందరికీ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు దీంట్లో కొన్ని టూల్స్ ఉపయోగిస్తాం ఉషా టూల్స్ అంటే మళ్ళీ బయట నుంచి తీసుకొచ్చే లేకపోతే ఇంకేవేవో కాదు సెల్ఫ్ హీలింగ్ అన్నది నేర్పిస్తాం వాళ్ళకి వాళ్ళు ఒక డిసీజ్డ్ కండిషన్స్లో నుంచి వచ్చి వాళ్ళకి హీలింగ్ వాళ్ళు ఎలా అన్నది నేర్పిస్తాం కొన్ని టూల్స్ ద్వారా అండ్ సైమెంటైనయస్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఒక హ్యాబిట్ ఫార్మేషన్ అన్నది వాళ్ళు ఎలా తెచ్చుకోవాలనేది అండ్ థర్డ్ థింగ్ వచ్చి డైట్ ప్యాటర్న్ వాళ్ళు అలాంగ్ విత్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పర్సన్ లైఫ్ స్టైల్ అండ్ డైట్ ప్యాటర్న్ వాళ్ళ ఏవైతే న్యూట్రియం అవసరమో డైట్ చాట్తో కాదు కస్టమైజ్డ్ అంటే వాళ్ళకి ఇప్పుడు షుగర్ వాళ్ళకి కొంతమందికి హెచ్చు తగ్గులు ఉంటాయి కొంతమందికి నైట్ టైం షుగర్ లెవెల్స్ బాగుంటాయి మార్నింగ్ లేవగానే హైకి వెళ్తాయి సో వాళ్ళకి అక్కడ ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి అర్థం కాదు ఈవెన్ పీసీ ఒడి వాళ్ళకి క్యాబేజ్ తినొచ్చా కాలీఫ్లవర్ తినొచ్చా చాలా ఉంటాయి అండ్ థైరాయిడ్ పీసీ ఒడి పిల్లలకి ఏంటంటే ఇది నార్మల్ వస్తే కంటిన్యూ అవుతాం బట్ అవేర్నెస్ కోసం చాలా వీడియోస్ చేసాం మనము టాబ్లెట్ ఒకటే కాదు ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద వన్ మంత్ సొల్యూషన్ మీరు టెంపరీ సొల్యూషన్స్ చూడొద్దు పర్మనెంట్ సొల్యూషన్ అండ్ రూట్ కాజ్ చెక్ చేసి ఇది కస్టమైజబుల్ నేను ఎందుకు అన్నానంటే ఒక డిసీజు ఒక షుగర్ వ్యాధి ఇంట్లో నలుగురికి నలుగురికి ఒకటే వాల్యూస్ ఉంది ఎందుకు అంత డిఫరెన్సియేషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం వల్ల వస్తుంది సో రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది ఇది కస్టమైజబుల్ ఈవెన్ క్లాస్ పెట్టినా కూడా వాళ్ళకి జనరల్గా చెప్పి ఎవరికి వాళ్ళు ఏది అవసరం అయితే వాళ్ళు కస్టమైజ్ మళ్ళీ షేర్ చేయడం అనేది ఉంటుంది థ్యాంక్ యూ మహాగారు థ్యాంక్ యూ సో మచ్